కల్పవృక్షం అంటే ఎటువంటిది? అది కూడా ఏదంటే అది దాని దగ్గరికి వెళ్ళి, కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి, అరటిపండు అంటే అరటిపండు ఇస్తుంది, ఉప్మా అంటే ఉప్మా ఇస్తుంది, మిరియాలు బాగా వెయ్యంటే వేస్తుంది, కాస్త కారం తగిలించంటే తగిలిస్తుంది, వద్దంటే తీసేస్తుంది, ఏదంటే అది ఇచ్చేస్తుంది. కల్పవృక్షం యొక్క లక్షణం అది. అలాంటి కల్పవృక్షాన్ని ఇంత పత్రి పారేస్తే దానికే సంతోషపడి మన దొడ్లో మొల్ల మొక్క నాటినట్టుగా నాటుతాడు ఆయన. ఇంత కరుణాశంకరుడు ఎవడైనా ఉంటాడా? అంటే సంపూర్ణ భక్తి లేకుండా చేసిన పూజకే సంతోషించి వారిని అనుగ్రహించే ఈశ్వరుడు సంపూర్ణ భక్తితో మీలాంటి వాళ్ళు వెళ్ళి అభిషేకం చేస్తే ఎంత ఆనందపడిపోతాడో ఒకసారి ఆలోచించండి. శివుడు ఎక్కడ కనపడతాడా, ఎన్నిసార్లు కనపడతాడా అని 100 సార్లు మెట్లెక్కి వెడుతున్నారే పాపం. ఒత్తప్పుడు ఇంట్లోకి వెళ్ళమంటే వెళ్ళలేరు, మేడ మెట్లు ఎక్కలేరు, ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కలేరు. అటువంటి వాళ్ళు కూడా పొద్దున్న 3 సార్లు, సాయంత్రం 3 సార్లు అవకాశం దొరకాలి కానీ ఆ లింగాన్ని ఇంటికి పట్టుకుపోతారు. అంత ప్రేమతో వెళ్ళి చేస్తున్నారంటే ఇలాంటి భక్తితో పూజించే వారికి ఇంకెంత బాగా అనుగ్రహిస్తాడో ఆలోచించండి. ఈశ్వరుడు అటువంటి కరుణాస్వరూపుడు కాబట్టే శుక్రాచార్యుడు లింగం ప్రతిష్ఠించాడు. ఆ లింగం దగ్గరే తన శూలం నాటాడు ఈయన. ఆ శూలానికి అంధకాసురుడు గుచ్చుకుని ఉన్నాడు. గుచ్చుకున్న అంధకాసురుడి శరీరం మీద నుంచి రక్తం బొట్లు టిక్ 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 అని కొంచెం కొంచెం లింగం మీద పడ్డాయి. పాపం వాడు స్వీయ రక్తంతో అభిషేకం చేశాడని జాలిబడి వాడి పాపాలు మొత్తం ప్రక్షాళన చేసి వాడిని శాశ్వతంగా ప్రమదగణాల్లోకి పంపాడు. ఇది వాడి భక్తి యొక్క పరాకాష్ఠ అన్నాడు ఈశ్వరుడు. అప్పుడు ఆశ్చర్యపోయిన నందీశ్వరుడు ఇంతటి అవ్యాజ కరుణామూర్తి అయిన ఈశ్వరుడి కథ విని, ఆయన్ని ఎదురుగుండా కూర్చుని భక్తితో ఆయన కథల్ని చెవిలో వేసుకుని ఆ కథల్ని ధారణ చేసి దాన్ని ఇతరులకు చెప్పేవాళ్ళు ఈశ్వరుడికి ఎంత ఆత్మీయ బంధువులు అవుతారో అంటాడు శివపురాణంలో. పురాణ శ్రవణము వల్ల, ఈశ్వర కథలని శ్రద్ధతో వినడం వల్ల, విన్న కథలని మళ్ళీ 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 ఇతరులకు చెప్పడం వల్ల వచ్చే మహాశక్తి ఇంతింతని వర్ణించడానికి వీలు కానిది. ఈశ్వరుడి సన్నిధానానికి వెడితే ఇక మళ్ళీ భూలోకానికి రావలసిన అవసరం లేదు కదా అనే ఆనందం పొందుతారు. అంతటి ఆనందం ఒక్క ఈశ్వరుడే తొందరగా ఇస్తాడు. తక్కిన దేవతలు తొందరగా ఇవ్వరు. విష్ణుమూర్తి కరుణిస్తే పతనం ఉండదు, కానీ ఆయన కరుణించడానికి చాలా పరీక్షలు పెడతాడు. ఈయనకి మళ్ళీ ఈయన నీళ్లు తెలిస్తే సంతోషపడ్డాయన, అమ్మో ఆయన బాగా రాచి రంపాన పెట్టి వీడి భక్తి పూర్తిగా ఎలా ఉంది అని ప్రక్షాళన చేస్తాడు. ఆయన అనుగ్రహిస్తే అది శాశ్వత వైకుంఠమే. ఈయన అలా కాదు, పాపం ఎన్ని పాపాలు చేసినా ఆ పాపాలన్నీ ఒక్కసారి నేను తింగరాని లేక నేను తింగరదాని నాకేమి తెలియదండి అని ఒప్పుకుంటే తొందరగా జాలిపడిపోతాడు. అందుకని కలియుగములో ఈశ్వరుణ్ణి తొందరగా పట్టుకోండి అన్నారు. ఈశ్వర సంకీర్తన, ఈశ్వర అభిషేకం చాలా తొందరగా అనుగ్రహిస్తాయి. ఈశ్వరుడికి ఒక లక్షణం ఉన్నది, అది కూడా ముందే చెప్పాను కదా మీకు. పుష్ప పూజ కంటే జలాభిషేకం ఎక్కువ ఫలితం ఇస్తుంది, అభిషేకం కంటే శ్రవణం మరింత ఎక్కువ ఫలితం ఇస్తుంది, శ్రవణం కంటే ఈ విన్నదాన్ని ఇతరులకు చెబితే అది ఇంకా ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఇవన్నీ ఉత్తరోత్తరం బలీయం అన్నమాట, ఒకదాన్ని మించి ఒకటి ఫలితం ఇస్తాయి. కాబట్టి అభిషేకం, పుష్ప పూజ, తర్వాత అభిషేకం, తర్వాత శ్రవణం, తర్వాత ఆ శ్రవణాన్ని ఇతరులకు చెప్పడం కీర్తనం అన్నమాట. ఇవి ఈ 4 ఈశ్వరుణ్ణి నిరంతరం సంతోషపెట్టే అపూర్వమైన మార్గములు. ఒకనొకప్పుడు ఈ చరాచర జగత్తంతా 1000 సంవత్సరాల పాటు కరువు వచ్చి పడిపోయిందిట. ఒకరోజు 2 రోజులు కాదు, 1000 ఏళ్ల కరువు వేగంగా, భయంకరమైన క్షామం. ఎక్కడా భూలోకంలో వర్షాలు లేవు, వర్షాలు లేకపోవడంలో నదుల్లో నీళ్లు లేవు, భూగర్భ జలాలు లేవు, విత్తనాలన్నీ ఎండిపోయాయి, పంటలు లేవు, గిజగిజలాడిపోయారు జనం. ఆ సమయంలో జనమంతా పిట్టల్లాగా హాహాకారాలు చేసి మాడిపోతూ ఉంటే కొంతమంది మహానుభావులైన విప్రులు ఇంకెక్కడుంటే మనం చచ్చిపోతామని ఆయా ప్రాంతాలు విడిచిపెట్టి పొట్ట చేత పట్టుకుని నీళ్ళు ఎక్కడ దొరుకుతాయా అని వెతికారు. వాళ్ళ అదృష్టవశాత్తు నారద మహర్షి వాళ్ళకు కనబడ్డాడు. నారద, ప్రస్తుతం భూలోకంలో ఎక్కడికి వెళ్ళినా కరువు కాటకం తప్పేమీ లేదు, ఎక్కడ చూసినా నీళ్లు లేవు, నదులన్నీ ఎండిపోయాయి, మంచినీళ్ళు ఆహారం లేకుండా ఎక్కువ కాలం బతకలేక మా వాళ్ళు చాలామంది చచ్చిపోయారు, మిగిలిన వాళ్ళమైనా బతకాలనుకుంటున్నాం, ఇంత మంచినీరు భోజనం దొరికే చోటు చెప్పమంటే ఆయన, ప్రస్తుతం భూలోకంలో ఒక్కడే మిమ్మల్ని రక్షించగలడు, ఆయనే గౌతమ మహర్షి. గౌతముడు ఈశ్వర భక్తుడు. ఒకరోజున ఆయన శివుణ్ణి గురించి తపస్సు చేశాడు.
అప్పుడు ఈశ్వరుడు మెచ్చుకున్నాడు. ఏం కావాలో కోరుకుంటే భూలోకంలో వర్షాలు కురవడం లేదు, నేను నా ఆశ్రమం నన్ను నమ్ముకున్న వాళ్ళు జలానికి ఆహారానికి కరువు లేకుండా ఉండాలి, అందుకు వీలుగా నాకు ఒక జలాశయాన్ని ప్రసాదించు అన్నాడు. అప్పుడు ఈశ్వరుడు వరుణుడిని పంపి, వరుణదేవ ఈ గౌతముడు ఎక్కడ చెయ్యి పెడితే అక్కడ ఎప్పుడూ తరగని నీరు వచ్చేలా చెయ్యి అన్నాడు. వెంటనే వరుణదేవుడు ఈ గౌతముడి కుడి చేతిని ఆవహించాడు. గౌతముడు తన ఆశ్రమం దగ్గర ఒక బండరాతిని చేత్తో కొట్టగానే అదో పెద్ద గుంట అయిపోయి అందులోకి వరుణుడు ప్రవేశించాడు. ఇంకా అక్కడి నుంచి అది శాశ్వత జలాశయం అయిపోయింది. జీవజలం అలా రావడం మొదలెట్టింది అందులోంచి. అంటే ఎంత నీరు తోడినా మళ్ళీ నీరు వస్తుంది. అందులోంచి నీరు పొలంలోకి వెళ్ళంటే వెడుతుంది. అది ఎప్పుడూ ఎండదు, నిత్య ప్రవాహంతో ఉండేది. అప్పుడు ఈ గౌతముడు ఏం చేశాడు, తన వారిని రక్షించడానికి ఒక గుప్పెడు ధాన్యం తీసుకుని, ఆ ధాన్యాలు కూడా రకరకాల ధాన్యాలు, యవలు, వరి, గోధుమలు, నవధాన్యాలు కూడా. ఈ నవధాన్యాలు ఒక గుప్పెడు తీసుకుని తన ఇంటికి ఎదురుగుండా ఉన్న ఒక చిన్న పొలంలో అలా జల్లేవాడు. జల్లగానే ఈయన దగ్గర వరుణుడు ఒక జలాశయం ఏర్పాటు చేశాడని చెప్పాను కదా, ఆ జలాశయంలోని నీళ్లు వచ్చి ఆ పొలంలోకి పోయేవి. ఆ పొలంలో ఉన్నటువంటి విత్తనాలు మధ్యాహ్నానికల్లా పెరిగి మొక్కలై ఏపుగా వచ్చేసి మధ్యాహ్న సమయానికి ఇదంతా ఈయన పొద్దున పూట సంధ్యావందనం చేసుకుని ఇన్ని గుప్పెడు విత్తనాలు తల్లితే అందులోకి నీళ్లు వెళ్ళిపోయి ఆ పొలం మధ్యాహ్నానికల్లా కోతకి సిద్ధమైపోయేది. మనం వరి విత్తనాలు వేసామంటే 2 నెలలో 3 నెలలో 4 నెలలో పడుతుంది. అవి పెరగాలి, నీళ్లు పట్టాలి, మందులు కొట్టాలి, చీడ పేడ వదిలించాలి, ఆ తర్వాత పొలం కోసే కూలీలను పెట్టాలి లేదా మిషన్ పెట్టాలి, ఎంత గొడవ. ఆ తర్వాత కూడా ధాన్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఆడిస్తే కానీ బియ్యం కావు. కానీ ఇక్కడ అలా కాదట, ఈయన గుప్పెడు తల్లి మధ్యాహ్నం మళ్ళీ సంధ్యావందనానికి అక్కడికి వచ్చేసరికల్లా ఆ గుప్పెడు రకరకాల మొక్కలు, నవధాన్యాలు కదా వరుసగా, ఏ మొక్కేస్తే ఆ మొక్కల్లా పెరిగిపోయేది. అందులోంచి ధాన్యం గింజలు వాటంతటవే కొయ్యబడి ఈయన ఆశ్రమానికి వచ్చేవి. వాటి పొట్టంతా దానంతటదే తొలగిపోయేది. అంటే బియ్యం బియ్యంగా వచ్చేసేవి, వరి గింజలు అందులోంచి బియ్యం, గోధుమలు ఆ పైన పొట్టు ఊడిపోయి గోధుమ వచ్చేది, అన్ని ధాన్యాలు పొట్టు ఊడిపోయి హాయిగా వండుకోవడానికి వీలుగా ఆశ్రమంలోకి వచ్చేవి. ఆ తర్వాత గౌతముడి భార్య అహల్య అలా ప్రార్థించగానే అగ్నిహోత్రం వెలిగి గుండిగలు వాటి మీదకి వచ్చేవి. ఓ దాంట్లో గోధుమలు ఉడికిపోయేవి, ఒక దాంట్లో బియ్యం ఉడికిపోయేవి, ఒక దాంట్లో పప్పు, మరో దాంట్లో ఇంకోటి, ఇలా రకరకాల పదార్థాలు చెక్క 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 రుచిగా తయారైపోయేవి. ఎవడూ పోపెట్టక్కర్లా. మనం పోపెడితే ఓ మిరియం గింజ ఎక్కువ అవచ్చు తక్కువ అవచ్చు, కాస్త ఉప్పు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, తీపి ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు. కానీ ఇక్కడ భగవద్ అనుగ్రహంతో దొరుకుతున్న వంట అవడం వల్ల అన్ని పదార్థాలు పరమ రుచ్యములుగా ఉండేవి. ఆ తర్వాత జనాలందరినీ పిలిచి ఆయన ఆశ్రమ ప్రాంగణంలో వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టేవాడు. అలా భోజనం పెట్టే శక్తి ఇప్పుడు ఈశ్వరానుగ్రహంతో, వరుణానుగ్రహంతో, అగ్నిహోత్రుని అనుగ్రహంతో, తన భార్య పాతివృత్య మహిమతో గౌతముడు పొంది ఉన్నాడు. మీరంతా మీ విప్రులంతా ఆయన ఆశ్రమానికి వెళ్ళండి, ఆయన పాదాల మీద పడండి, మీకు కడుపు నిండా అన్నం పెట్టి పోషిస్తాడు, ఎంతకాలమైనా ఆయన మిమ్మల్ని పోషిస్తాడు అనగానే నారదునికి నమస్కరించి ఈ ఋషులంతా పరుగు పొరుగున గౌతముడు ఆశ్రమానికి వచ్చి ఆయన పాదాల మీద పడి గౌతమ మహర్షి త్రాహి త్రాహి రక్షించు రక్షించు, తిండి లేక అలమటించిపోతున్నాం బాబోయ్ అంటే ఆయన జాలిపడి ఇక్కడ నా ఆశ్రమంలో రూములు ఉన్నాయి, ఆ గుడిసెలన్నీ మీరు స్వీకరించండి, మీ భార్యలతో పాటు కాపురం పెట్టండి, మీరు ఎంతకాలం ఉన్నా మిమ్మల్ని పోషిస్తాను, అసలు మీ అంతటి మీరు రావడం నా అదృష్టం, మీలాంటి మహానుభావులైన ఋషులు రమ్మంటే వస్తారా, తినమంటే తింటారా, భోజనానికి పిలిచినంత మాత్రం చేత నియమనిష్టలు కలిగిన వాళ్ళు రారు, మీరు రావడం నా అదృష్టం అని ఎంతో ప్రేమతో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చాడు.